బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ మరింత ఇంట్రెస్టింగ్గా సాగుతోంది మొదటి వారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఆమెకు తెలుగు రాకపోవడం అందరితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడంతో ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది అందుకే ఓటింగ్లో లీస్ట్ ప్లేస్లో ఉండడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు అయితే కిరణ్ రాథోడ్కి ప్రూవ్ చేసుకునే సమయం దక్కలేదని చెబుతున్నారు ఆమెను ఈ ఒక్క వీక్ హౌస్లో ఉంచినట్లయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునేదే అంటున్నారు ఈ కామెంట్స్ ఎందుకు వినిపిస్తున్నాయంటే హౌస్లో నుంచి ఆమె బయటకు వస్తువు చేసిన కామెంట్స్ని బట్టి ఇలా చెప్తున్నారు సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన వారికి వచ్చేటప్పుడు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్లో వారిని ఒక్కొక్కళ్ళని ఒక కేటగిరీలో పెట్టండి అని చెప్తారు అలాగే కిరణ్ రాథోడికి కూడా ఆ టాస్క్ ఇచ్చారు ఉల్టా సీదా ఎవరో చెప్పాలని చెప్పి హౌస్ నాగార్జున కోరారు హౌస్లో ఎవరు సీదా ఎవరు ఉల్టా నాలుగు పేర్లు చెప్పున చెప్పమన్నారు అయితే హౌస్లో ప్రతి టాస్క్కి సరైన కారణం చెప్పాల్సిందే అందుకే కిరణ్ రాథోడ్ ఉల్టా సీదాకి మొత్తం ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకుని వారు ఎలా గేమ్ ఆడుతున్నారు వాళ్ళు వారు అసలు ఎలాంటి వాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది సీదా లిస్ట్లో ప్రిన్స్ యావర్ షకీల శివాజీ శుభశ్రీలు హౌస్లో సీదాగా ఉన్నారంటూ చెప్పింది వారిపై ప్రశంసల వర్షం కురిపించింది వీళ్ళంతా చాలా మంచివారని తనకు అన్ని సమయాల్లో సపోర్ట్గా ఉన్నారని చెప్పింది ఈ హౌస్లో వారితో మంచి బాండింగ్ ఏర్పడినట్లు తెలిపింది అలాగే షకీలాను వదిలి వెళ్తున్నందుకు ఎమోషనల్ కూడా అయింది మరోవైపు ఉల్టా లిస్ట్ కూడా చెప్పింది అంతేకాకుండా వారి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది పోతూ పోతూ వారికి చురకలు అంటించడమే కాకుండా వారి గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది కిరణ్ ఉల్టా లిస్ట్లో ఉన్నది పల్లవీ ప్రశాంత్ రథికా రోజ్ టేస్టి తేజ శెట్టి కిరణ్ రాథోడ్ వీరిపై చాలా గట్టిగానే కామెంట్స్ చేసింది పల్లవి ప్రశాంత్ ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అంది అతను అప్పుడే టైటిల్ విన్ అయిపోయినట్లు భావిస్తున్నట్లు చెప్పింది అతను అంత జెన్యున్గా కూడా గేమ్ ఆడట్లేదంటూ కామెంట్ చేసింది అలాగే రధిక రోజు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు చెప్పింది అంతేకాకుండా రధికకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నట్లు చెప్పింది ఆమె పెద్దగా నవ్వదని తాను ఎప్పుడైనా ఎదురొచ్చినా కూడా తన పాటికి తాను వెళ్ళిపోయిందని చెప్పింది ఎప్పుడైనా తను ముందుగా వెళ్తున్నప్పుడు ఒక లుక్ ఇస్తుందని చెప్పింది అలాగే టేస్టీ తేజ గురించి కూడా కిరణ్ రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేసింది హౌస్లో ఉన్న అతి పెద్ద ఉల్టా ప్లేయర్ టేస్టీ తేజ అంటూ చెప్పుకొచ్చింది అతను ఎంతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అంది అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు టేస్టీ తేజ యాక్ట్ చేస్తాడంది తేజకి హౌస్లో జరిగే మొత్తం గేమ్ గురించి చాలా బాగా తెలుసుంది ఇంకా శోభా శెట్టిపై కూడా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది శోభా శెట్టి ఎంతో స్వార్థం కలిగిన వ్యక్తి అని చెప్పింది తన గేమ్ మొత్తం అలాగే ఉందని చెప్పింది అయితే కిరణ్ రాథోడ్ అనాలిసిస్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఇంప్రెస్ అయిపోయారు గేమ్ని ఇంత బాగా అర్థం చేసుకున్న కిరణ్ రాథోడ్ ఇంకో వీక్ ఉంటే తన గేమ్ చూపించే స్కోప్ ఉండేదని అభిప్రాయపడుతున్నారు బస్ ఎపిసోడ్లో కూడా కిరణ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది తనకు అసలు ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది త్వరగా తెలుగు నేర్చుకుని హౌస్లో ఉన్న అందరితో తెలుగులోనే ఫైట్ చేయాలి అని అనుకుంటున్నట్లు చెప్పింది అలాగే ఈ ఉల్టాలిస్ట్లో ఉన్న వారికి బజ్ ఎపిసోడ్లో కూడా చురకలు అంటించింది కిరణ్ రాథోర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి